లోకము నాది అని బ్రతికితే ఆటంకాలను గెలిచి ముందుకెళ్తాం. పరలోకం నాది కాదు, ఈ లోకమే నాది అనుకున్నాం అనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? దేవునికి దూరం అవుతుంది, ప్రార్థనకు దూరం అవుతుంది, ఉపవాస ప్రార్థనకు దూరం అవుతుంది, దేవుని పనికి దూరం అవుతుంది, వాక్యం చదవడానికి దూరం అవుతుంది, కార్యక్రమాలకు దూరం అవుతాం, అన్నిటికీ దూరం అవుతాం. ఎందుకంటే మన మనసు ఇక్కడ ఉంది, అక్కడ లేదు. అందుకే దేవుడు అన్నాడు, పైనున్న వాటినే వెదకండి అన్నాడు. వీటిని ఎదగలట? పైనున్న వాటినే ఎదకండి, పరలోకాన్ని వెదకండి అండి. పరలోకాన్ని కోరుకోండి, పరలోకాన్ని కోరుకోండి, పరలోకాన్ని కోరుకోండి, పరలోకాన్ని కోరుకోండి. ప్రేమన వాళ్ళరా, దేవుడిలో ఎదుగుతున్న కొద్దీ ఆటంకాలు వస్తున్నాయి. జాగ్రత్త, తిండి నిన్ను ఆటంకపరుస్తుంది, నిద్ర నిన్ను ఆటంకపరుస్తుంది. నాకేమి లేదు, నా జీవితంలో ఏమి లేదు, ఏమి లేదని ఒక ఆలోచన నీ జీవితాన్ని దేవునికి దూరం చేస్తుంది. నాకేమి లేదంటే దేవుడు నాకేమి ఇవ్వలేదు, దేవుడు నాకేమి లేదు, దేవుని దగ్గరికి వెళ్ళాలి. సుచారా, దుష్టుడు కూడా ఏడా మనల్ని మాయ చేస్తుంది. ఐక విచారం, మత్తు మత్తు జాగ్రత్త. కాబట్టి శరీరాన్ని కంట్రోల్ పెట్టుకోవడానికి మితముగా తినండి, మితముగా తినండి. ఎక్కువ తినడం వల్ల కూడా ఆ రోగాలు వస్తాయి. ఏమండి, గొంతిక వరకు తినడం తగ్గించి కొంచెం యాపకాయంతో వెళ్తుందన్నమాట. ఎంత కొంచెమైనా తగ్గించాలి, అన్నాన్ని తగ్గించండి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మెలకువగా ఉండమన్నాడు, అంటే ఎప్పుడు ఆత్మీయంగా ఉండాలి. దేవుని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆటంకాలను ఎదిరించడానికి ప్రార్థనలో ఉంటాం. ప్రార్థనలో పోరాడిన వాడు ఆటంకాలను గెలుస్తాడు, ప్రార్థనలో పోరాడకపోతే నువ్వు ఆటంకాలను గెలవలేవు. కాబట్టి అపవాదిని ఎదిరించడానికి దేవుళ్ళు ఆత్మీయంగా సిద్ధపడండి. మీరు ఎక్కడ ఊడిపోతున్నారో జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఎక్కడ మిమ్మల్ని దుష్టుడు ఆటంకపరుస్తున్నాడు, అడ్డగిస్తున్నాడు, అక్కడ మీరు గెలవాలి. ఈరోజు నుంచి నిర్ణయించుకోండి, మనసులో పెట్టుకోండి, నువ్వు ఇక్కడ ఓడిపోతున్నాను, వాడు నన్ను ఇక్కడ అడ్డగిస్తున్నాడు, ఇక్కడ నేను ఓడిపోతున్నాను, కాబట్టి ఇక్కడ నేను గెలవాలి, ఇక్కడ నేను గెలవాలి. ఏ విషయంలో, ఏ పరిస్థితుల్లో, ఏ సమయంలో, ఏ రోజు, ఏ గంట, ఎక్కడ ఎక్కడ నేను కూడా ఆలోచిస్తున్నాను, ఎక్కడ నేను ఓడిపోతున్నాను అనుకుంటాను చాలాసార్లు. ఎక్కడ నేను వాడు నన్ను అడ్డగిస్తున్నాడు, ఎందుకు వాడు నన్ను అడ్డగిస్తున్నాడు ఇక్కడ అంటే ఏదో బలమైన కారణం ఉంది వానికి తెలుసు, అందుకే వాడు నన్ను అక్కడ అడ్డగిస్తున్నాడు. మనకు అర్థం కదా, అది దేవుని కార్యము కొరపాటు సమయము, అది దేవుని కార్యం కొరపాటు అవసరము, అది తెలిసి వాడు అక్కడ అడ్డగిస్తాడు. అర్థం చేసుకుని వెళ్ళారా, ఈరోజు దేవుని పని చేద్దాం అన్నారు, అయ్యో అయ్యో వద్దులేండి రేపు పోదాం, లేదండి రేపు ఎల్లుండి పోదాం, అట్లా కొంతమంది అనుకుంటాం. అంటే కొంతమంది ఓకే అండి, కొంతమంది ఏం చేస్తారు, ఆటంకపరుస్తారు. ఆ కానాను దేశానికి వెళ్లకుండా 10 మంది ఆటంకం చేశారు. వారు చెప్పిన ఆటంకం వలన అనేకులు వెళ్లకుండా, అంటే మనం చెప్పే మాటలు మన ఆలోచనల వలన 10 మంది కూడా చెడిపోయే ప్రమాదం ఉంది, దేవుని దగ్గర ప్రమాదము ఉంది. పాజిటివ్ గా మాట్లాడండి, పాజిటివ్ గా మాట్లాడండి, వ్యతిరేకంగా మాట్లాడకండి. దేవుడు చేయగలడు, దేవుడు ఇవ్వగలడు, దేవుడు నడిపించగలడు, దేవుడు నిలబెట్టగలడు, దేవుడు జయాన్ని అనుగ్రహించగలడు, దేవుడు ఈ విజయాన్ని ఇవ్వగలడు ఇవ్వగలడు. ఇలా పాజిటివ్ గా మాట్లాడండి, విశ్వాసముతో నిలబడండి, అపవాదిని ఎదిరించండి. అప్పుడు వాడు ఏమవుతాడు, మీ దగ్గర నుంచి పారిపో